ఇక బెజవాడను వణికించిన బుడమేరు తరువాత గ్రామాలపై పడింది. గన్నవరం గుడివాడ మార్గంలో 10 కిలోమీటర్ల మేర రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కృష్ణా జిల్లా కొయ్యగూరపాడు పూర్తి వరదలో చిక్కుకుపోయింది. 100 ఎకరాల్లో పంట పొలాలు నీటిలోనే నానుతూ ఉన్న పరిస్థితి. ఆముదాలపల్లి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం నేను గన్నవరం గుడివాడ రోడ్లో ఉన్నాను. ఆముదాలపల్లి కొయ్యగూరపాడు ఈ గ్రామాల మధ్య ఎంత ఉధృతంగా బుడమేరు ప్రవహిస్తున్న చూడొచ్చు. దాదాపుగా అంటే ఈ రోడ్డు దాదాపుగా 10 కిలోమీటర్లు వెళ్తే మెయిన్ అంటే మెయిన్ రోడ్ పెట్టుకు చేరుకోవచ్చు. అక్కడ 10 కిలోమీటర్ల వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. దాదాపుగా వారం రోజుల నుంచి ఈ మొత్తం ఈ వరద నీరు మొత్తం కూడా ఇదే రకంగా రోడ్లపైన ప్రవహిస్తుంది. వాస్తవానికి ఇదంతా బుడమేరుకు సంబంధించినటువంటి వరద. ఈ దిగువకి బుడమేరు వరద మొత్తం ఆముదాలపల్లి మీదుగా దిగువకు వెళ్ళి అటువైపు కొల్లేరులో కలవాల్సింది. అయితే అది ఎగదన్నటంతో పూర్తిగా కూడా ఈ వరద నీరు మొత్తం కూడా ఈ ఆముదాలపల్లి కొయ్యగూరపాడు ఈ ఊర్ల మధ్య మొత్తం పూర్తిగా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి కనుక ఈ వరద మొత్తాన్ని కనుక చూస్తే దాదాపుగా 500 నుంచి 600 ఎకరాల పైగా కూడా ఈ ఆముదాలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వరి పొలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా ఒక్కో రైతు కూడా 25,000 రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టినట్టు చెప్తా ఉన్నారు. వారం రోజులు పైగా కూడా ఇదే రకమైనటువంటి వరద ఉధృతితోటి ఈ పొలాలన్నీ కూడా నీట మునగడంతో ఇప్పుడు పూర్తిగా కూడా రైతులకు ఏమాత్రం కూడా ఒక్క నయా పైసా కూడా చేసిన కష్టం వృధా అయిపోయింది. మొత్తం పూర్తిగా పెట్టుబడి మొత్తం కూడా పూర్తిగా కూడా నేలపాలైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ వరద నీరు మొత్తం ఎప్పటివరకు తగ్గుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక నదిని తలపించే విధంగా, పెద్ద నదిని తలపించే విధంగా కూడా వరద ప్రవాహం ఇంకా ఎంత ఉధృతంగా వెళ్తుందో చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఇదంతా బుడమేరుకు సంబంధించినటువంటి వరద నీరు మొత్తం కూడా ఇలా దిగువకు వచ్చిన తర్వాత ఈ గన్నవరం నియోజకవర్గం, గుడివాడ నియోజకవర్గం, అదేవిధంగా కృష్ణా జిల్లా పైన చాలా తీవ్రంగా కూడా ప్రభావితం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు సంబంధించి దీనికి సంబంధించి ఆముదాలపల్లికి సంబంధించిన రైతులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మొత్తం ఎన్ని ఎకరాల్లో మీ గ్రామానికి సంబంధించి పంట మునిగిపోయింది అనుకోవచ్చు? ఇందూరు మండలం ఆముదాలపల్లి గ్రామం. ఈ గ్రామంలో 600 ఎకరం దాకా మునిగిపోయింది. ఇది బుడమేరు ఒక పక్క, పెదాటిపల్లి డ్రైనేజీ ఒక పక్క ఉండటం వల్ల రెండు కూడా పోటెత్తి ఇదంతా కూడా ఒక సముద్రంలాగా తలమిస్తుంది. ఇప్పటికీ 5 రోజుల నుంచి ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్తున్నాయి. దీనివల్ల ఒక్కొక్క రైతు కనీసం మినిమం 25,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి ఉన్నాడు. 25,000 రూపాయలు నష్టపోతున్నాడు. మళ్ళీ 10 సంవత్సరాలు రైతు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. పల్లపో గ్రామంలో పల్లం అంతా కూడా మునిగిపోయి పునరావాస కేంద్రాలు చేశారు. అధికారులు వచ్చి చూస్తున్నారు. అంతా తాత్కాలికంగానే జరుగుతుంది. మరి పై అధికారులు కూడా వచ్చి రైతులకి, కుటుంబాలు, మునిగిపోయిన కుటుంబాలకు కూడా సహాయం చేసి తక్షణమే ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి కనుక వరద ఉధృతి మొత్తం కూడా పూర్తిగా కూడా ఇక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. చాలా పెద్ద ఎత్తున కూడా ఉధృతంగా కూడా వెనక్కి నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా ఈ దిగువకి ఇంకా 10 కిలోమీటర్ల వరకు కూడా గ్రామాలు ఉన్నాయి. గ్రామాలన్నీ కూడా వరద ఉధృతిలో చిక్కుపోయాయి. పూర్తిగా ఇళ్లన్నీ కూడా దాదాపుగా కూడా నీళ్ళలో ఉండడంతో ప్రజలందరూ కూడా చాలా కష్టాలు, నానా ఇబ్బందులు కూడా అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా ఆ గ్రామాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము. కాలినడకన వెళ్ళే మార్గం లేదు, వెహికల్స్ మీద వెళ్ళే మార్గం లేకపోవడంతో పడవ ద్వారా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే టీవీ 9 కూడా చేసి ఆ గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి అనేది కూడా తెలియజెప్పేందుకు కూడా, బాహ్య ప్రపంచానికి తెలియజెప్పేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9, ఆముదాలపల్లి నుంచి.